రే బా నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం, ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సరే బాయ్ రా. ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు, హ్యాపీగా ఉండరా. వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు. నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా, అక్కడ లక్ష్మి ఉంటది, ఈ పుస్తకం ఇచ్చేసిరా. వెళ్ళరా నాన్న ప్లీజ్ రా. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా ప్లీజ్ రా. ఇట్రా సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే నీకోసం వెళ్తున్నాను. అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. రాయ్ ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చిరమ్మంది. ఇలా నేనేస్తా. వద్దండి నన్నే ఇచ్చిరమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవ్వ ఇవ్వరా. కెమిస్ట్రీయా? ఏంటి లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను, లక్ష్మికి కాదు అంకుల్కి. అంకుల్ కిందకి ఇచ్చావు? ఏమో తనే తీసుకున్నాడు, బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును ఏమండి ఓసారి ఇలా వస్తారా? రమ్మంటుంటే ఇదిగో లక్ష్మి. ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. అందులో ఉన్నాను, అక్కడ పెట్టు. ఇప్పుడే చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను, కాల్సినప్పుడు తలుపులేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా, రేపు పొద్దునే వచ్చేస్తాం సరేనా? చూడమ్మా నువ్వేమో చిన్న పిల్లనా, నాకు అన్ని తెలుసు. ఓకే అలాగే, పిల్లలు కాదు కాబట్టి చెప్తున్నావు. నీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా. జాగ్రత్త రండి, బయలుదేరండి. వెళ్ళొస్తామా? బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే అక్క బాయ్. బాయ్ బాయ్. అబ్బా బాయ్. జాగ్రత్త లక్ష్మి. సరే బావా బాయ్. హాస్పిటల్లో ఉన్న నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఇది కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంచీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటా? ఓ పని చేద్దామా?